రక్తం మరిగిన పెద్ద పులులు జనావాసాల మధ్యకు వచ్చేస్తున్నాయి. మూగ జీవాలతో పాటుగా మనుషుల్ని కూడా వదలట్లేదు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, అటు మహబూబాబాద్ జిల్లాల్లో పులులు వెన్నెల వణుకు పుట్టిస్తున్నాయి. కనిపిస్తే చాలు, పంజాబ్ శ్రీ ప్రాణాలని బలిగొంటున్నాయి. ఆసిఫాబాద్ లో పులి జాడ దొరకక ముందే ఇటు మహబూబాబాద్ లో కూడా పులి సంచారం గుండెల్లో దడ పెంచుతోంది. అక్కడి జనం గడప దాటి బయట అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోయే పరిస్థితి నెలకొంది. మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు జనం. అసలు తెలంగాణ అడవుల్లో పెద్ద పులులు జనావాసాల మధ్యకి ఎందుకు వస్తున్నాయి? మ్యానీటర్స్ ఎందుకు ఒక్కసారిగా దాడికి దిగుతున్నాయి? వీటిని పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఆసిఫాబాద్ జిల్లాలో ఒక పెద్ద పులి పంజాకి యువకుడు బలయ్యాడు. ఆ పులిని పట్టుకునేందుకు కొన్ని రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. అంతలోనే మహబూబాబాద్ జిల్లాలో మరో కలకలం నెలకొంది. ఆ జిల్లాలో కూడా పెద్ద పులి జనావాసాల మధ్యకొస్తోంది. జిల్లాలోని గుంజేడు ముసలమ్మ ఆలయం వద్ద భక్తులు ఇచ్చే జంతు బలి రక్తం రుచి మరిగింది పెద్ద పులి. ఆ ప్రాంతంలోనే తరచూ సంచరిస్తోంది. ఒక్కటి కాదు, రెండు పులులు అక్కడ సంచరిస్తున్నాయి. పాదముద్రల ఆధారంగా రెండు పులులు తిరుగుతున్నట్టుగా స్థానికులు భావిస్తున్నారు. తాజాగా రాంపూర్ అటవీ ప్రాంతంలో ఒక ఆవుని పులి చంపేసింది. ఆ తర్వాత గుంజేడు ముసలమ్మ ఆలయ సమీపంలో పులి పాదముద్రలు కనిపించడంతో స్థానికుల్లో భయం నెలకొంది. పులి పులి ఆ చెట్టు అవుతున్నాయి, చెట్టు అవుతల పెద్ద పుట్టగడ్డ ఉన్నాయి, దాని పెద్ద గుంపిడి చెట్టు ఉన్నది, అటు తలకాంది ఇటు తోకున్నది. అదే దాని తోకం చూసి అంటే నేను రిటర్న్ అయ్యాను. మళ్ళీ దాని ఇసుకుంటు రాను, దాని అడుగులు ఇళ్ళనే తిరిగి ఇళ్ళనే పన్నట్టుగా ఉన్నది. మళ్ళీ దాని వెనక తావరం గుడి ముందే ఉన్నది. ఇక్కడ నుంచి రోడ్డుకు కిలోమీటర్ దూరం ఉంటాయి. జంగల్ దాంట్లో ఒక పుట్టగడ్డ పక్కంబడి నిలబడ దాన్ని చూసినాం. దాన్ని కుర్దుగా చూసి మేము అందరు తెలియడం జరిగింది. దీంట్లో గోర్లు ఆరు ఉన్నాయి. దీనికి ఆరు 24 గోర్లు లెక్క పెట్టిన 24 గోర్లు. దాని అడుగు కింద బండ దాదాపు ఇంచిపోయింది. మళ్ళీ పోయి చూస్తారా, దానికి ఉన్న కాలు కింద ఉన్న బండ ఇంచిపోయింది. దానికి కళ్ళారా చూసినాం, దానికి కుర్దు కూడా చూసినాం. కాకపోతే ఏంటంటే అది తిని ఉన్నది, మా కాడికి చాలా రాలేకపోయింది. మళ్ళీ ముఖం అటున్నది, తోకిట్టున్నది. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు ఈ పులిని స్వయంగా చూశారు. ఈ ఘటనతో ఆలయానికి వచ్చేందుకు భక్తులు భయపడుతున్నారు. ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో జంతు బలులు ఎక్కువగా జరగడంతో ఆ రక్తం వాసనకు పులులు అక్కడికి వస్తున్నాయి. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది పులి పాదముద్రల్ని పరిశీలిస్తున్నారు. అటు ఆసిఫాబాద్లో పెద్ద పులి కోసం అటవీ సిబ్బంది వేట కొనసాగుతోంది. బెజ్జూరు, పెంచుకల్పేట, దిగడలో 300కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ట్రాప్ కేజీలు కూడా పెట్టారు. 2 రోజుల్లో పెద్ద పులికి చెందిన 32 పాదముద్రల్ని సేకరించారు. బెజ్జూరు, పెంచుకల్పేట, వేమనపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. 250 మంది అటవీ పోలీస్ సిబ్బందితో నిరంతరం అక్కడ పహారా కాస్తున్నారు. మొన్న సాయంత్రం పొలం పనికి వెళ్ళొస్తున్న కూలీలకు పెద్ద పులి కనిపించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని పులి వణికిస్తోంది. విఘ్నేష్పై పంజా విసిరిన పులి 4 రోజులుగా అటవీ అధికారులను ముప్పు దిప్పలు పెడుతోంది. పులిని పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణ అడవుల్లో అలజడి రేపుతూ కాగజ్ నగర్ కారిడార్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ న్యూ టైగర్. దిగడలో అటాక్ చేసిన తర్వాత టైగర్ సడన్గా మాయమైపోవడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. పులి సంచార నేపథ్యంలో మరోమారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. జాతీయ పులుల సంరక్షణ సంస్థ నిబంధనల ప్రకారం పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 7 ప్రత్యేక బృందాలతో ఈ ఆపరేషన్ చేపట్టారు. పులి పాదముద్రల్ని సేకరించడంతో పాటుగా సంచరించిన ప్రాంతాన్ని గుర్తించిన అధికారులు ఎటువైపు వెళ్లిందో తెలుసుకుని పట్టుకునే పనిలో పడ్డారు. పోలీసులు కూడా అటవీశాఖ అధికారులకు సహాయంగా ఉన్నారు.